తిథి అంటే ఏమిటి? అధిష్టాన దేవతలు ఎవరు? తిథి అంటే వేద సమయ గణితము ప్రకారము చాంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిథులు ఉంటాయి. సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిథులవుతాయి. ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య, అదే సూర్యచంద్రులు ఒకరికొకరు సమాన దూరంలో ఉంటే పౌర్ణమి అవుతుంది. శాస్త్రీయముగా సూర్యుడు చంద్రుణ్ణి కలుపుతూ ఉన్న అక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు, సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళల్లో అయినా మొదలయ్యి అంతమయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయం ఉంటుంది. చాంద్రమాసంలో మొదటి తిథి పాడ్యమి. పాడ్యానికి అధిదేవత అగ్ని, విదియకు బ్రహ్మ, తదియకు గౌరి, చవితికి వినాయకుడు, పంచమికి నాగరాజు, షష్ఠికి షణ్ముఖుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి రుద్రుడు, నవమికి దుర్గా, దశమికి ఆదిశేషుడు, ఏకాదశికి యమధర్మరాజు, ద్వాదశికి విష్ణుడు, త్రయోదశికి కాముడు లేక శివుడు, చతుర్దశికి కాళికామాత, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకి లక్ష్మి. ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఆ తిథికి సంబంధించిన అధిష్టాన దేవుణ్ణి పూజించాలి. పూజకు వీలు కాకపోతే మనసులో స్మరించాలి.